సమ్మర్ సీజన్ మొత్తము ఖాళీగా జాలీగా ఇంట్లో కూర్చొని గడిపేస్తా ఈ ఏసీ ఉన్నంత వరకు. ఇంట్లో ఏసీ ఉండగా బయటికి కూడా ఎందుకు దండగా? కొడుక ఎవరిని అడిగి వేసినావరా ఏసీ? నీ అయ్యని అడిగినావా? మీ అమ్మని అడిగినావా? నువ్వు కడతావా కరెంటు బిల్? చదివే చక్కగా రాదు కానీ ఏసీ బిల్ కడతాడంట. చదివే చక్కగా రాదు కానీ ఏసీ కావాలట ఈయనకి. చూడే ఏదో ఒక రోజు పెద్దగా అయితా నేను కూడా ఏసీ కొనుక్కుంటా చూడు. అప్పుడు ఏసీ ముంగడ కూర్చుంటా. అప్పుడు కొనుక్కొని ఏసీ ముంగడ కూర్చొని పడుకొని వాడుకో, ఏమనే వేసుకోకూడక. అనురి ఎంత అంటావు? అనురి ఏసీ కొనుక్కొని ఏసీ ముంగడ వండుకుంటా చూడు నేను నిజంగా. అరే 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 మమ్మీ చెప్ప ఖాళీగా ఉందని రప్ప రప్ప కొడుతున్నాడు మమ్మీ. నువ్వు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏసీ ఆన్ చేసుడే ఎక్కువ, దాన్ని ఇంకా 19 పెట్టినావు చూడు కొడుక. నిన్నేం చేయాలరా? ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ చేసేసి మమ్మీ. మా అమ్మ ఎట్లా భరించాలరా నిన్ను? స్వామి అట్లా కడ పట్టుకరా ఇన్ని వాత పెడతా. వద్దు స్వామి ఊకో, మమ్మీ ఏదో మజాక్ చేస్తుంది, నువ్వు తీసుకురాకు. మమ్మీ ఏసీ ఆన్ చేయదు, ఏసీ ముంగడ వండుకోవద్దంటే ఎందుకుంది మన ఇంట్లో ఏసీ? మరి చెప్పు. సోకేసుకు కొన్నా నీకెందుకు? సోకులు అవన్నీ కొనుక్కున్నా నీకెందుకు? చుట్టుపక్కల అందరు చూపే నీకు కొనుక్కున్నా నీకెందుకు? అట్లాంటప్పుడు ఏసీ తీసి నీ అల్మార్లో పెట్టుకో. అరే సిద్ధపూస ముఖమోడా, మళ్ళీ సార్ ఏసీ ఆన్ చేసినావో ఆ రిమోట్ నీ నోట్లో గుచ్చుతా. మమ్మీ సార్ ఎండాకాలం ఎంతకాలం ఉపరిస్తుంది? అవును సోమ్య, నాకు కూడా కిచెన్లో ఉప్పరిస్తుంది మీకు వండి చేస్తుంటే. ఫ్యాన్ పెట్టించుకుంటా. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదైనా ఐస్ బకెట్ లో దుంప అవుతుంది అనిపిస్తుంది. అనిపిస్తుంది ఎందుకంటే అది సార్కి దగ్గరలో వస్తే నేనే కదా తీసుకోవాలి దావకనుక. లేకపోతే చూడు మమ్మీ ఎన్ని గారిని చెప్పాలి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పండుకోకుండా అయితే నాకు దాని ముంగడ. నువ్వు నీ అడమైన ఆలోచనలు. అబ్బా మమ్మీ నువ్వే, నేను ఇంచు గురుకలు కొడుతున్నావు. సోమ్య నీకేమైనా ఎండదపై తాకిందా? నిలవాలి, నేను గురుకలు కొడతాను. నేను మరి గురుకలు చాలా మమ్మీ అక్కడ చూడు. లేకపోతే ఫ్రిడ్జ్ తెరిచి వండుకుంటావరా గాడిది? ఫ్రిడ్జ్ లో ఉన్న ఫ్రూట్స్ కూరగాయలు. నా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్ని ఖరాబ్ అవుతాయి. నీకు ఉబ్బరిస్తే పోయి హిమాలయాలు వండుకో, లేకపోతే సముద్రాలలో దుంకు. మా ఇంట్లో వండుకోకట్లా. మా ఇంట్లో వండుకోకుండా ఏంది నన్ను? అంటే నేను అలాగనా ఇంట్లోని కానా? నేను చెప్పు. ఆ మమ్మీ పొద్దున పచ్చికాయలు పేసి కూడా నూరిన మనం. నువ్వు మధ్యలో మాట్లాడచ్చు స్వామి, అది చుగ్లికోర్. అది కూడా ఖరాబ్ అయి ఉండొచ్చు కొడుక. మమ్మీ చెంప కాలుగు ఉందని లబ్బ లబ్బ నువ్వు వాయించకు మమ్మీ, ప్లీజ్. అర్థమవుతుందా? నొప్పులు వేస్తుంది నాకు ఈ పాటి. ఇగో ఎర్రగా అయినట్టుంది. ఎందుకు కొడతావు? ఎందుకు కొడుతున్నావు దాన్ని చెప్పు ఒక మాట. పొద్దున ఏసేసి కొట్టినావు, ఇప్పుడు ఇట్లా వండుకుంటే కూడా కొడతావా నన్ను? నిన్ను ఎట్లా కొట్టినా తప్పు లేదురా, నువ్వు చేసే పనులు అట్లాంటివి. ఇవన్నీ ఎన్ని రోజులకు? ఒకటి రోజుకి డాడీ. ఇవన్నీ దేనికే? నా 3 నెలల జీతం అయిపోతుంది అమ్మా. డాడీ క్యూట్ అడుగుతున్నావు కదా, డాడీ తేవచ్చు కదా. నువ్వు క్యూట్ గా అడిగినా స్వీట్ గా అడిగినా ఒక చాకబడి తెస్తా అంతే, తిను. ఈసారి ఎండలు ఎక్కువనే ఫుల్ ఉపరిస్తుంది, ఏం చేద్దాం మమ్మీ డాడీ స్వామి ఏమంటారు? ఒక పని చేద్దాం, ఊపిలల్లా ఐదు గంటలు వేసుకొని తిరుగుదాం, అప్పుడు ఉబ్బరి. ఈ ఉబ్బరం నుండి ఎస్కేప్ కావాలంటే నేను ఐస్ పెప్సీలు తయారు చేస్తా, రోజు ఒకటి తింటాం. సరే మమ్మీ. ఈ ఉబ్బరానికి హోలీ పిచ్చకారి గన్లు ఉన్నాయి కదా మమ్మీ, అవి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకొని తిరుగుదాం, ఫుల్ చల్లగా ఉంటుంది అప్పుడు. ముఖంలాగా ఉంది ఐడియా అయితే. నేను చెప్తున్నాను మమ్మీ, ఎంటనే ఐస్ క్రీమ్ తయారు చేసి రోజు ఒక పూట ఐస్ క్రీమ్ తిందాం మమ్మీ, ఏమంటావు? మమ్మీ అఖిల ఎట్లుంది? నీ ముఖంలాగానే ఉంది, చెత్త ఐడియా. మమ్మీ ఫ్రిడ్జ్ లేదు, ఒక బాటిల్ కూడా లేరు, ఎవరు నింపలేరు ఎందుకు?
నేను ఇవ్వలేను. లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి జూలై దాకా అన్ని బాటిల్లు నేనే నింపిన, నాలుగు పూటలు నేనే నింపిన. ఇట్లా అయినా నా చేతులు. కాలేజ్ పోతే అందరు అడిగారు ఏమైంది స్వామి సంకల కుండ్లైనా అడిగారు. అవమానం ఎట్లుంటుందో నాకు మాత్రమే తెలుసు, అందుకే డిసైడ్ అయినా ఈ సంవత్సరం నింపొద్దే నింపొద్దని. అరే ఏం కాదు, ఈ సరుకు నింపు, మళ్ళీ ఇట్లా చేయాలి, ఇట్లా ఎంజాయ్ అయిపోతాయి. అప్పుడు ఇట్లా పోవచ్చు. అవమానం మజాకులాగా చేయాలి. నీకు నీళ్ళు తాగాలంటే పోయి నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకో, లేకపోతే ఎండు. మళ్ళీ నా చేయి ఇట్లా కావాలని లేదు నా. సమ్మర్ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ ఏం చేసేది ఏదమ్మా ఈ ఎండాకాలం అని బెల్ మీద నోటిఫికేషన్స్ అని ఆన్ ఉంటాయి, అది ఆన్ చేసుకుని అనుకోండి మా వీడియోలు వస్తున్నట్టే అన్నమాట. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. టాటా బై బై, పక్కలో కలుసుకుందాం. నువ్వు నీ దేవ నువ్వు అయ్యో అసలు నీ డైలాగ్ నువ్వు నీ దేవుడు మాకు. నింపి నింపి నా చేతులు ఇట్లా అయిపోయినాయి మమ్మీ లాగా. కాలేజ్ పోతే అందరు అడిగారు ఏమై సౌమ్య నీకెడ్ సౌమ్య నీకెడ్ బట్ నింపి నింపి చేయలే. ఇట్లా ఆయన కాలేజ్ పోతే ఏమైంది సౌమ్య సంకల కుళ్ళైనా. అవమానం ఎట్లుండే తెలుసా? కాలేజ్ పోయి ఇట్లున్న చేతులను చూసి ఏమైంది సౌమ్య సంకల కుళ్ళ. ఈ ఉబ్బరానికి హోలీ పిచ్చికారి గన్లున్నాయి కదా మమ్మీ, అల్లొక్కడి కూడా